చంద్రబాబు పాలనలో అందించిన ఇళ్ల పట్టాలు ఇదే కుప్పం నియోజకవర్గంలో 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు నాయుడు గారి హయాంలో అందించిన ఇళ్ల పట్టాలు ఓ సున్నా అందించిన చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇళ్ల పట్టాలు ఓ సున్నా మరి అదే మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ 57 నెలల కాలంలోనే ఈ ఒక్క కుప్పం నియోజకవర్గంలోనే ఇచ్చిన ఇళ్ల పట్టాలు ఇప్పటికే 15721 పట్టాలు ఇచ్చాం ఈ నెలలో ఈ నెలలోనే మరో 15000 ఇళ్ల పట్టాలు కూడా ఇవ్వబోతున్నాము అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను అంటే మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారి హయాంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలు ఓ సున్నా మీ బిడ్డ జగనన్న ప్రభుత్వంలో నా అక్క చెల్లెమ్మలకు మంచి చేస్తూ ఈ నెలలోపే ఇవ్వబోతా ఉన్న ఇళ్ల పట్టాలను కూడా కలుపుకుంటే అక్షరాల 30755 ఇళ్ల పట్టాలే వస్తున్నామో అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా చంద్రబాబు హయాంలో కుప్పంలో ఇల్లు మంజూరు చేసింది పేదవాళ్లకు కేవలం 3547 మాత్రమే అందులో కట్టింది కేవలం 2968 మాత్రమే అదే మీ బిడ్డ ప్రభుత్వంలో అక్షరాల 7898 ఇల్లు మంజూరు చేసి వాటిలో ఇప్పటికే 4871 ఇల్లు ఇప్పటికే పూర్తి కూడా చేశామని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ బిడ్డ హయానికి 14 సంవత్సరాలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన దానికి తేడా గమనించమని అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు హయాంలో 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసున్న అక్క చెల్లెమ్మల ఆర్థిక సాధికారత కోసం 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య వయసున్న అక్క చెల్లెమ్మల ఆర్థిక సాధికారత కోసం గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన చేసింది ఒక సున్నా ఆయన ఒక సున్నా చేస్తే మీ బిడ్డ హయాంలో మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య వయసున్న నా అక్క చెల్లెమ్మలకు మంచి చేస్తూ వైఎస్ఆర్ చేయూత అన్న ఈ ఒక్క పథకం ద్వారా ఇదే కుప్పంలో ఏకంగా 19921 మంది నా అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఇప్పటికే పంపించింది 85 కోట్ల రూపాయలు పంపించాము వైఎస్ఆర్ చేయూత అన్న ఒక్క పథకం ద్వారా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అప్పటికీ ఇప్పటికీ తేడా గమనించమని అడుగుతా ఉన్నా నా అక్క చెల్లెమ్మలు తన కాళ్ళ మీద నడబడేట్టుగా వరుసగా అదే అక్క చెల్లెమ్మను చేయిపట్టుకొని నడిపిస్తూ అదే అక్క చెల్లెమ్మను ప్రతి సంవత్సరం అదే అక్క చెల్లెమ్మకి ఇస్తూ వారికి అమూల్ లాంటి సంస్థతో రిలయన్స్ ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ ఇటువంటి ప్రఖ్యాతమైన సంస్థలతో వారందరితోనూ కూడా కిరాణా షాపులు పెట్టించడం కానీ లేకపోతే ఆవులు గేదెలు కొనించడం కానీ బ్యాంక్ లింకేజీలు తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ కాళ్ళ మీద నిలబడేట్టుగా ప్రతి ఒక్కరూ కూడా అదనపు ఆదాయం మరో 7000 నుంచి 10000 రూపాయలు సంపాదించే విధంగా వారితో అడుగులు వేయించింది ఎవరు అని అంటే కేవలం మీ బిడ్డ మాత్రమే ఆ పనిచేశాడు అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇక వైద్య ఆరోగ్య రంగాన్ని చూసుకోండి నిర్వీర్యమైన ఆరోగ్యశ్రీని గతంలో ఎక్కడైనా కూడా ఆరోగ్యశ్రీ ఉందా అంటే ఎక్కడా అని చెప్పి అనుకునే పరిస్థితి గతంలో నిర్వీర్యమైన ఆరోగ్యశ్రీని పునర్జీవింపజేసి కుప్పంలో కొత్త 108లు కుప్పంలో కొత్త 104లు తిరుగుతున్నాయేనంటే కుయ్ 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 అంటూ తిరుగుతున్నాయేనంటే
ఆ కొత్త వాహనాలు తిరుగుతున్నాయి అంటే అది కేవలం మీ అన్నపాలనలోనే కుప్పంలో ఒక ఆరోగ్య ఆశర ఒక జగనన్న ఆరోగ్య సురక్ష పథకాలు అమలవుతున్నాయని కూడా అమలవుతున్నాయంటే కూడా మన మనసున్న మన పాలనలోనే జరుగుతూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆ 5 సంవత్సరాలల్లో ఆరోగ్యశ్రీ అనే పేరు మార్చి నిర్వీర్యం చేసి ఎన్టీఆర్ వైద్య సేవ అని పేరు మార్చాడు కేవలం కుప్పంలో 7002 మందికి అందించిన సహాయం కేవలం 28 కోట్లైతే మీ బిడ్డ ప్రభుత్వంలో ఇదే ఆరోగ్యశ్రీని మెరుగుపరిచి 1000 ప్రొసీజర్లను